తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఎమ్మెల్యే చినరాజప్ప స్థానిక మున్సిపల్ ఆఫీసులో అధికారులతో సమావేశం నిర్వహించి అధికారుల పనితీరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్డౌన్ లో భాగంగా ప్రభుత్వ అధికారులు నిరంతరం కష్టపడుతున్నారని, కరోనా వైరస్ ను చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయని, ప్రజలందరూ కాస్త సమన్వయంతో ఉండాలన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు అన్ని అందుబాటులో ఉండేటట్లు అధికారులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. కాశీయాత్ర వెళ్లి కాశీలో చిక్కుకున్న సామర్లకోట మండలం చంద్రపాలెం గ్రామానికి చెందిన 8 మందిని వెంటనే తమ స్వస్థలాలకు తీసుకురావాలన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే చినరాజప్ప చెప్పారు. వేలాది మంది ఇటు చైనాలో కానీ ఇటాలియన్ కానీ ఇలా చూస్తున్నాం. మనం ఇటాలియన్లో చూస్తున్నాం, మన చైనా నుంచి ఇటాలియన్లో జరిగిన ప్రాబ్లమ్స్. అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ప్రజలు పట్టించుకోలేదు. ఇటలీలో వాళ్ళు చెప్తున్నారు, ప్రభుత్వం పట్టించుకున్నా మేము సీరియస్గా తీసుకోలేదు, వేరాత్రకి వెళ్ళాం తిరిగేసామని చెప్పి చెప్తున్నారు. దాన్ని బట్టి మనం గుణపాఠంగా నేర్చుకోవాలి. మనం వచ్చినప్పటికి ఇక్కడ భారతదేశం వచ్చినప్పటికీ మోడీ గారు బాధ్యత తీసుకుని మనకి అప్పుడే చాలా చర్యలు ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనేక ఆదేశాలు ఇవ్వటమే కాకుండా మనకి 21 రోజులు కూడా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరింట్లో ఉండండి, బయటకు రావద్దని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని ఎలా రాష్ట్ర దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా మటుకి 90% వరకు పాటించాలని, ఇంకా 10% సీరియస్గా తీసుకుంటుంది. అది కూడా సీరియస్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పినా మన కోసం చెప్తున్నారు. ఎందుకంటే మనం ఒక్కడమే సరిపో, మన గురించి ఈ పక్కోడు ఎఫెక్ట్ అవుతారు, పక్కోడు గురించి ప్రజలు ఎఫెక్ట్ అవుతారు, ఇది జిల్లా ఎఫెక్ట్ అవుతుంది, రాష్ట్రం ఎఫెక్ట్ అవుద్ది. మనం సీరియస్గా తీసుకోకపోతే ఇది కరోనా వైరస్ దేశవ్యాప్తంగా వ్యాపించే పరిస్థితి ఉంది. కనుక మన జిల్లా మన రాష్ట్రానికి వచ్చినప్పటికి మొదట చెప్పినాం, మేము పరిస్థితి అంతా చెప్పినా ప్రభుత్వం కొంచెం మన సీరియస్ తీసుకున్నా. అప్పుడు 10 కరోనా కేసులు ఎలా ఐడెంటిఫై అయినాయి మన జిల్లాలో అయితే, మన రాష్ట్రంలో అయితే 13,000 మంది ఇతర దేశాల నుంచి వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం అలర్ట్ చేసి ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ చేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది.